లోకాసువార్ తొమ్మిదో అధ్యాయంలో గొర్రెల కాపురులను దేవదూత వచ్చి సందర్శించినటువంటి స్థలం, ప్రభు మహిమ దిగి వచ్చినటువంటి స్థలం. మరి రాత్రి వేళ గొర్రెల కాపురులు పొలంలో ఉండి మరి చలికి వారు మంట కాసుకుంటున్న ఆ యొక్క గుహలో ఇప్పుడు మనం ఉన్నాం. దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్ అండి, చూడండి. మరి మంట కాయిచున్నటువంటి గొర్రెల కాపురులు, అక్కడ దిగి వచ్చినటువంటి దేవదూతలు, కాబట్టి ఆ స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇది ఆ కాలం ముందు వారు ఉన్నటువంటి గుహ. ఆ గుహకు సంబంధించినటువంటి రాతి భాగం అంతా కూడా దీనిపైన దేవాలయంను నిర్మించారు వారు. ఇప్పుడు మనం గొర్రెల కాపురుల పొలంలో ఉన్నాము. దీన్ని బోయజ్ పొలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడే దావీదు భక్తుని సమూయేలు ప్రవక్త గారు అభిషేకించారు. అలాగే గొర్రెల కాపురులకి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మవార్త కూడా ప్రకటించబడింది. అందుకే సూచన పైన చూసారా, అక్కడ ఒక దేవదూత బొమ్మ, అది కూడా నేను మీకు సపరేట్ ఫోటో పంపిస్తాను. ఓకే, ఇక్కడ మన గ్రూప్ అంతా ఫోటోలు హడావిడి హడావిడిగా ఉంది. సరే, ఎంజాయ్ చేస్తున్నారు. చేయనివ్వండి, ఇది వారి టైం, మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ లోకల్ టైం వచ్చి ఇప్పుడు 8 గంటలైంది. సో నౌ వీఆర్ మూవింగ్ టు డొలోరోసా, అంటే ప్రభు యొక్క సిల్వ మార్గం. క్యాచ్ యు దేర్. బాయ్ బాయ్.